వెళ్ళిపోయావా సీతారాముడు, తెలుగు పాటకు కొత్త సొగసులు అద్దిన పదకవి అనాల, తెలుగు పాటల పూదోటలో అరవిరిసిన మందారమనాల, ఏమని నిన్ను పిలిచేది సీతారాముడు? అసలు తెలుగు పాటల్లో కొత్తదనానికి కాదు, పద ప్రయోగానికి నాంది పలికిన నువ్వు ఎన్నెన్ని అద్భుత పదాలను అందించావు. తెలుగు పాట అంటే ఏదో హృదయానికి హత్తుకునేలా ఉండాలన్న ఆలోచన నుండి హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోతుందని రుజువు చేసిన ఋషివి నువ్వు. ఓ సందర్భంగా దృశ్యాన్ని వివరించి పాట రాయమన్నారు విశ్వనాథ్ గారు. దీనికి ఎంత టైమైనా తీసుకో, నువ్వు పాట ఎప్పుడిస్తే అప్పుడు ఆ దృశ్యాలు తీస్తాను అని ఆయన నాతో చెప్పారు. వారం రోజులు కష్టపడిన తరువాత ఓ రోజు రాత్రి ఓ పల్లవి వచ్చింది. ఆ పల్లవి చూసి నేనే చాలా మురిసిపోయాను. వెంటనే విశ్వనాథ్ గారికి వినిపించాను. అది వినగానే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అది ఆయన మొదటి పాట రాసిన అనుభవం. సిరివెన్నెలగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన సీతారామశాస్త్రి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. సీతారామశాస్త్రి సినిమా కవి కాకుంటే ఓ కవిగా ఆయన స్థాయి వేరు. ఎన్నో పద ప్రయోగాలు చేసిన ఆయన నుండి జాలువారిన ఎన్నో పదాలు తెలుగు సినిమా సాహిత్య స్థాయిని పెంచాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పుడెప్పుడో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్టు ప్రాగ్దిశ వీణయ పైన, దినకర మయూక తంత్రుల పైన, జాగృత విహింగతతులే వినీల గగనపు వేదిక పైన అంటూ సమాస భూయిష్టంగా నువ్వు చెప్పిన ఆ పదాలకు అర్థాలు వెతకాలన్న ఆలోచనను ఎంతమందిలో కలిగించావో నీకు తెలుసా సీతారాముడు? ఆ వేదికపై త్రివిక్రమ్ ఆలోచనలకు అద్దాలు వెతికించావు. ఉదయాన్నే తెల్లారింది లెగండోయ్ కుక్కురకు, మంచాలింక దిగండోయ్ కుక్కురకు అంటూ ప్రతి హృదయాన్ని మెత్తగా మీటుతూ నిద్రలేపుతావు. మాట ఎక్కడ మూగబోతోందో పాట అక్కడ మొదలవుతుంది అని నువ్వు ఓ సందర్భంలో చెప్పిన మాట ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసిన తర్వాత గాని అర్థం కాలేదు సీతారాముడు. తరలి రాదా తనే వసంతం అంటూ తరలిరాని లోకాలకు వెళ్లిన నిన్ను ఎక్కడని వెతికేది సీతారాముడు? నువ్వు చేసినన్ని పదప్రయోగాలు ఇక ముందు ఎవరు చేస్తారో తెలియని అయోమయంలో పడేసిపోయావా? మనుషులను నిద్రలేపిన, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి నిగ్గదీసిన అది నీకే చెల్లింది. గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న పాట ఇప్పటికీ జనాల మెదడుని తొలుస్తూనే ఉంటుంది. ఆ శివుడితో నీకు ఎలాంటి అనుబంధం ఉందో నీ పాటల్లో చూస్తే అర్థమవుతుంది. విధాత తలపున ప్రభవించినది అంటూ ఆ విధాతను నువ్వు ప్రార్థించిన అదే శివుడిని ఆది భిక్షువు వాడినేది కోరేది అంటూ ఆ శివుడిని బిచ్చం ఎత్తుకునేవాడిని చేసి వాడిని ఏం కోరుకోమంటారు? అడిగిన బూడిద మాత్రమే ఇచ్చేవాడిని ఏమి అడగమంటారు అంటూ చెప్పిన ధైర్యమూ నీదే. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వానినేది అడిగేది అంటూ నిందాస్థుతిలో నువ్వు రాసిన ఆ పాట ఆ విధాతకు నచ్చేసే ఉంటుంది. లేకుంటే ఆ పాటకు అంతమంది అభిమానులు ఎందుకుంటారయ్యా? పోని అంతటితో ఊరుకున్నావా? ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు అంటూ మరో నిందేసి శివుణ్ణి తిట్టిపోసావు. అంతేనా? ఒక అమ్మాయి మనసులోని భావాలను దగ్గరగా చెప్పే ప్రయత్నం చేశావు. మనసున ఉన్నది చెప్పాలనున్నది అంటూ ఆమె అతనితో చెప్పలేని మాటలను అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేసిన అతని జ్ఞాపకాలు ఆమె మదిని తాకుతున్నాయని చెప్పేలా తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అంటూ భావగర్భితమైన పదాల అల్లిక నీకే సాధ్యం. అంతెందుకు అమ్మాయిని చందమామతో పోల్చి నువ్వు చెప్పే జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా అంటూ అలకలు తీర్చేలా పాటలు రాయాలన్నా నీవే. తెలుగు సినిమా పాటలకు సాహిత్య గౌరవం కల్పించిన గొప్ప మేధావిని నీవంటే నవ్వుతావెందుకయ్యా? ఓ సగటు మనిషి కష్టాలను కన్నీళ్లను ఆపాదిస్తూ ఒరే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు,
కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు. కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు అని చెప్పే ప్రయత్నం నువ్వు చేయలేదా? హీరో అవ్వాలంటే అందంగానే ఉండనక్కర్లేదంటూ వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, ఇక వేసేయి మరో డోసు అంటూ నువ్వు చేసిన ఎన్ని తమాషా ప్రయోగాలు ఇంకెవ్వరు చేస్తారయ్యా? 1986లో వచ్చిన సిరివెన్నెల సినిమాతో పాటల ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నువ్వు ఆ పాటల ప్రబంధంలో చిరునామాగా నిలిచిపోయావు. విరుద్ధమైన భావాలను పక్కపక్కనే చేర్చి రాసిన ప్రయోగం ఈ పాట. ఓ పాట రాసే ముందు ప్రతి పాటలోకి పరకాయ ప్రవేశం చేస్తానని అన్నావు. ఇప్పుడు ఏ పాట కోసమని వెళ్ళిపోయావు సీతారాముడు? సినిమాలో క్లబ్ డాన్సర్కు పాట రాసిన ఆ క్లబ్ డాన్సర్ నేనే అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పావు. అంత అంకితభావం నీదేనయ్యా. అంతేకాదు, ఒక ఐటెం సాంగ్ని కూడా అందంగా పాడుకునేలా తెలంగాణ యాసలో నీకు నాకు ఉన్న లింకు ఏడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేనురా అని చెప్పాలన్నా అది నీకే సాధ్యం. అంతేనా, రోజు ఎక్సర్సైజ్ చేయాలంటూ బంచికి బంచిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగ్గా ఉండు తీగలాగా అంటూ ఆ పాట రూపురేఖలే మార్చేశావు. అంతేనా, ఆడజన్మ గురించి నీకన్నా పొగిడేది ఎవరయ్యా? అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అంటూ చెప్పినా అది నీవే. నా ముందు తరం నాకు గురువు. అన్ని పుస్తకాలుండవు, పుస్తకాల్లో ఉన్నవి నిన్నటి గురించి చెప్తాయి, రేపటి గురించి చెప్పవు. వర్తమానంలో ఉన్న పిల్లలే రేపటి గురించి మాట్లాడతారు, వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటావు. నిజమే, దాన్నే అప్డేట్ అవ్వడమని చాలా కొత్తగా చెప్పావు చూడు. అదే నువ్వు సీతారాముడు. నన్ను గురువుగా కంటే మీ గురిగా పెట్టుకోండి. నాలాగే రాయాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. నాలాగే రాయడానికి నేనున్నాగా, నాకంటే గొప్పగా రాయాలని కోరుకోండి అని కొత్త జనరేషన్ని ఎంకరేజ్ చేయాలన్నా అది నువ్వే. నాటి బోటనీ పాటముంది, మేటనీ ఆట ఉంది నుండి కుర్రకారును శివాలెత్తించిన నువ్వు నిన్నటి సామాజ వరగమన నిన్ను చూసి ఆగగలనా అంటూ అదే స్థాయిలో ఆకట్టుకున్నావు. అన్ని జనరేషన్స్ని కవర్ చేసిన సూపర్ జనరేషన్ కిద్వి నువ్వు. సుమారు 3000 పాటలు రాసి సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా ఎన్నో సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల నువ్వు మిగిల్చిన ఈ చీకటి వెలుగులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. నువ్వు రాసిన పాటల్లోని భావాలను నెమరేసుకుంటూ నీ జ్ఞాపకాల సిరి వెలుగుల్లో సినిమా పాట మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ, సినిమా పాట ఉన్నంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు సీతారాముడు? Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.